స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. గ్రీన్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, బీన్స్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ, అలాగే బ్రాకలీ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, క్యారెట్, పెప్పర్, మిరియాల పొడి, ఓకే, సోయా సాస్, చిల్లీ సాస్, ఇంకా వెనిగర్. ఇవి ఇంగ్రీడియంట్స్. వెరీ సింపుల్ డిష్. మొత్తం అంతా కూడా స్టిర్ ఫ్రై కాబట్టి పెనం పెట్టేసుకుంటాం, ఆయిల్ వేసుకుంటాం. మీరు కనుక ఫ్యాన్, బటర్కి ఫ్యాన్ అయితే బటర్ వేసుకోండి, బట్ మంగోలియన్ ట్రెడిషనల్ స్టైల్లో అయితే ఆయిల్ తోటే చేస్తారు దీన్ని. అలాగే చేస్తున్నా. బటర్ అని ఎందుకన్నానంటే బటర్ తోటి కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బీన్స్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా ఆసమ్ ఉంటుంది అన్నమాట. వెజిటేబుల్స్లో చాలా బాగుంటుంది. ఇంకా బ్రోక్లీ కూడా ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అంటాం వీటిని, చాలా బాగుంటుంది అందుకని చెప్పాను. బట్ ఆయిల్తో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి పెనం పెట్టేసుకున్నాను. పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం, హాట్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ వేసేసి సాతే చేసుకొని సీజనింగ్ చేసుకుందాం, దించేద్దాం అంతే అయిపోయింది. దేర్ ఎండ్స్ ద స్టోరీ అన్నట్లు. ఓకే, అండ్ ఫస్ట్ గార్లిక్. ఆయిల్, చాప్డ్ గార్లిక్ వేసేసుకుందాం, అలాగే ఆనియన్. ఆనియన్ కూడా రేకులు కనిపించే విధంగా స్లైస్, కొద్దిగా పెద్ద స్లైసే వేసుకుందాం. క్యారెట్ కానీ మిగిలినవి కానీ జూలియన్స్ కట్ చేసుకుందాము. జూలియన్స్ కోసం కొంచెం దొడ్డుగానే పెట్టుకుందాము, ముక్క ముక్క తెలిసే విధంగా. ఓకే, ఎస్, ఈ స్టైల్, ఈ సైజ్ సరిపోతుంది. క్యారెట్ కూడా డిష్లో. తర్వాత క్యాప్సికం. గ్రీన్ బెల్ పెప్పర్ చాప్ చేసి వేసుకున్నా, అలాగే ఎల్లో బెల్ పెప్పర్ కూడా వేసేసుకున్నా. బీన్స్ జస్ట్ రెండు ముక్కలు చేసుకొని వేసేసుకుంటా. ఓకే, గ్రీన్ పీస్, వీటన్నింటినీ జాగ్రత్తగా సాత చేసుకుందాం. ఈ
గ్రీన్ పీస్ వేసిన తర్వాత సాతే చేయడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది తెలుసా మీకు. ఏం లేదు, అవి చిన్న చిన్నవి, మాస్ ఎక్కువ ఉంటుంది అంటే వెయిట్ బాగానే ఉంటాయి కానీ చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి. మిగిలినవన్నింటి కోసం అలా టాస్ చేసినప్పుడు వేరే షేప్స్లో వేరే వెయిట్స్లో ఉంటాయి కదా, అవన్నీ అలాగే ఉంటాయి. ఇది మాత్రం ఉచల్ ఉచల్కి అన్నట్లు ఎగిరిగిరి పడుతూ బయట వచ్చి పడిపోతూ ఉంటుంది. అందుకని గ్రీన్ పీస్ వేసినప్పుడు సాతే కొద్ది కష్టం అవుతుంది, చూస్తున్నారు కదా ఎగిరిపోతున్నాయి. దీని మనోగతం గుర్తొచ్చింది, ఇట్లా ఎగిరెగిరి పడిపోతున్న గ్రీన్ పీస్ని ఎగిరెగిరి పడకే బయట పడిపోతావు అంటే పెనంలో ఉండడం కంటే బయటపడ్డమే నయం కదా అన్నట్టు అదేమో ఫీల్ అవుతుంటుంది. నైస్, ఆ పచ్చిదనం పోతుంది, పచ్చిదనం పోయే విధంగా అట్లా కుక్ చేసుకోవాలి. బీన్స్ కూడా కలర్ మారిపోయింది చూసారా, ఆ పచ్చిదనం పోయే విధంగా. ఓకే నైస్. ఓ బ్రోక్లీ వేసుకోవాలి, బ్రోక్లీ కొంచెం ఫాస్ట్గానే కుక్ అవుతుంది. ఇంకేమున్న ఇంగ్రీడియంట్స్, ఓన్లీ సీజనింగ్ బాకీ. ఓకే మొత్తం అంతా కుక్ అయిపోయాయి, నౌ టైమ్ ఫర్ సీజనింగ్. చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అన్నమాట, అలాగే వెనిగర్, పెప్పర్, సోయా సాస్. ఫైనలీ సాల్ట్. ఓకే డన్, డిష్ రెడీ అయిపోయింది, లెట్స్ గో టు ప్రెజెంటేషన్.